హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ మన రెసిపీ రోటి పచ్చడి, కొత్తిమీర రోటి పచ్చడి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ మనం దీన్ని రోట్లో ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. మరి ఒక పెద్ద కొత్తిమీర కట్న కాడలతో సహా క్లీన్ చేసుకుని నీట్గా కడుక్కుని ఇక్కడ కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 10, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు రెమ్మలు 2, వెల్లుల్లి రెమ్మలు ఒక 6, 2 టమాటాలు కట్ చేసుకున్నవి, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. మీడియం ఫ్లేమ్లో ఒక ప్యాన్ హీట్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అందులో శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ధనియాలు వేసుకుని దోరగా వేయించుకుందాం. దోరగా వేయించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అదే ప్యాన్లో వెల్లుల్లి రెమ్మలు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుని ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఇందులో కొత్తిమీర వేసుకుందాం, మగ్గించుకుందాం. కొద్దిగా కొత్తిమీర మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం టమాటోలను ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. 2 మినిట్స్ అయిపోయింది. టమాటోలు కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, కొంచెం చల్లారనిద్దాం. వీటిని ముందుగా వేయించుకున్న పోపుని రోట్లో వేసుకుని ఫోర్స్గా మనం దంచుకుందాం. ఇప్పుడు ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటో మిక్చర్ని వేసేసుకుని దాన్ని కూడా మనం కోర్స్గా దంచుకుందాం. కోర్స్గా దంచుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దంచిన పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని తాలింపు పెట్టుకుందాం. అదే ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుని అందులో మిగిలిన 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెంసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వేయించుకున్న పోపుని మనం ఇందాక రుబ్బుకున్న కొత్తిమీరలో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే పోపులో హింగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చళ్ళు అంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. అందులో రోట్లో చేసుకునే పచ్చళ్ళు ఇంకా టేస్టీగా ఉంటాయి. కొత్తిమీర రోటి పచ్చడి తయారైపోయింది. 1 ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తింటారు. మళ్ళీ చేయమని ఈ కొత్తిమీర పచ్చడిని అడుగుతారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కూడా నాకు చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మరోసారి కొత్త రెసిపీతో నేను ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.